అభివృద్ధిని మరిచారు, రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు అనే నినాదంతో ప్లకార్డులు చేతపట్టుకుని బాలకృష్ణ అభిమానులు నిరసన గళం వినిపించారు. నెల్లూరు 16వ డివిజన్లోని రాంజీనగర్ 5వ వీధుల వద్ద చుట్టుపక్కల అపార్ట్మెంట్లు, చైతన్య స్కూల్ సమీపంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వద్ద బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు వైరవి ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైరవి మాట్లాడుతూ, నెల్లూరులో మాజీ మంత్రి పొంగూరు నారాయణ చొరవతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 85% పూర్తి చేస్తే మిగిలిన పనులు చేయలేక వైసీపీ ప్రభుత్వం చతికిల పడిందని ఎద్దేవా చేశారు. ఈ పనుల విషయంలో ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, సోదనగుంట ప్రసాద్ నాయుడు, నలిశెట్టి శ్రీనివాసులు, మేడా శ్రీనివాసులు, పోతయ్య, మోహన్, 16వ డివిజన్ అధ్యక్షులు సాయిరాం, 16వ వార్డు కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఈ సైడ్ అపార్ట్మెంట్, ఆ సైడ్ అపార్ట్మెంట్, ఇక్కడ స్కూలు, వెనకాల చూసారా పాడుపడిన చెట్లు, గోతులు, అనే రకంగా వ్యర్థాలన్నీ మిగిలిపోయినాయి. దీన్ని పట్టించుకునే నాదులు లేరు. ఎక్కడో కాదు, ప్రముఖులు నివసిస్తున్న ప్రాంతాల్లోనే మరిచారు. వాళ్ళకి ప్రత్యక్ష వేరే పార్టీకి సానుకూలమైన వర్గం కూడా ఇక్కడే ఉన్నారు, అయినా కానీ స్పందించలేదు. ఇదేమిటి అని అడిగితే అక్రమ కేసులు బరాయిస్తున్నారు. 5 సంవత్సరాలు కావాల్సింది ఇప్పటికీ. 85% డ్రైనేజీ కాలువలు ముమ్మరంగా చేశారు. 5 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఇంకనైనా గుర్తు తెలుసుకోండి, ఇక్కడ ప్రముఖ వాసాల్లో దోమలు, గేమలు అన్ని ప్రవేశి వస్తున్నాయి. ప్రతి అపార్ట్మెంట్ నివసిస్తున్నారు. అందరికీ ఇబ్బందికరంగా మారింది. ఈ రాక్షసుల పాలన సాగిస్తూ మాలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తుంటే సగదు. దీనిపైన చర్యలు తీసుకోవాలా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో స్టార్ట్ చేసిన, నారాయణ గారి మినిస్టర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన డ్రైనేజీ వ్యవస్థ 70% పూర్తయింది. దాని దగ్గర నుంచి ఈరోజు ఒక్క ఇటుక ముందుకు కదలలా, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. పనులు మాత్రం చేయకుండా ప్రజాస్వామ్యం వ్యతిరేక విధానాలు మాత్రం చేయడం ఈ గవర్నమెంట్ చాలా ముందు. ఆ రోజు తీసుకొచ్చిన డ్రైనేజీ కానీ, ఆ రోజు ప్రతి ఇంటికి నాల డ్రైన్, ఆ కుళాయి నీటి వ్యవస్థ కానీ మొత్తం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఆగిపోయింది. దయచేసి పాలకులు విధ్వంస పాలన మాని ఇకనన్నా రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తారని మేము కోరుకుంటున్నాం. నెల్లూరు నగరంలో, ఈ రాంజీనగర్ లో 16 డివిజన్లో చుట్టూ ఎటు చూసిన అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ మధ్యలో గుంటలు నీళ్లు ఆ విధంగా ఆగిపోయినాయి. స్కూళ్ళ పక్కన, అపార్ట్మెంట్ల పక్కన. గత నారాయణ సారు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరానికి 5,000 కోట్లతో అభివృద్ధి చేసిన వ్యక్తి, ఇట్లా రోడ్లు అయితేనేమి, కుళాయిలు అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేమి, సెంట్రల్ లైటింగ్ అయితేమి, పార్కులు అయితేమి, పార్కులు కూడా ఆ రోజు 150 పార్కులు నెల్లూరు సిటీ మొత్తానికి కేటాయించింది. ఆ విధంగా మంచి మినరల్ వాటర్ సంఘం బ్యారేజ్ కాడి నుంచి మన నెల్లూరు నగరానికి 5,000 కోట్లు అభివృద్ధి చేసిన మన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ రోజు చూస్తే ఎక్కడ పెట్టినా రోడ్లు గుంటలు, కనీసం మనుషులు నడవలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఇలాంటి పరిపాలన సాగిస్తున్నాడు కావాలని. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది, అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కక్షలు, ఈ అక్రమ కేసులు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మాట్లాడితే కేసులు ఇటు లోపలేస్తున్నారు. మేము ఏ విధంగా మాట్లాడాలా అంటే, ఈ రాజ్యాంగంలో మాట్లాడే హక్కు లేదా? ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమా, లేదా జగన్మోహన్ రెడ్డి రాసిన రాజ్యాంగమా, లేదా రాజారెడ్డి రాసిన రాజ్యాంగమా? ఏ రాజ్యాంగం ఇది? అడిగితే కేసులు పెడతారా? ఏం అసలు మాకైతే ఏం అర్థం కావాలా? కాబట్టి ఇప్పటికైనా మీరు మంచి పరిపాలన చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ధర్మం గెలుస్తుంది, ఏ రోజుకైనా ధర్మం గెలుస్తుంది. మా బాబు గారు సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఖచ్చితంగా బయటకు వస్తున్నాడు, బెయిల్ మీద వస్తున్నాడు. మళ్ళా ప్రజాక్షేత్రంలో మా బాలయ్య బాబు, మా లోకేష్ బాబు, మా బాబు గారు మందరం మళ్ళా వచ్చి ప్రజాక్షేత్రంలో పాల్గొంటారని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పటికైనా నగరాన్ని చూడండి ఒకసారి, నెల్లూరు సిటీ నగరం ఏ విధంగా ఉంది, ఇంతకుముందు ఎట్లాగుంది, ఇప్పుడు ఎట్లాగుంది, అది ఆలోచించుకొని మీరు ఇప్పటికైనా ఈ మా నగరాన్ని సుందరవందరంగా చేసి మంచి హైటెక్ సిటీ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.